संक्षेम अभिवृद्धि कार्यक्रम राष्ट्रम यावत्तु देशानिकि आदर्शंगा निलुस्तुंदनि राष्ट्र रोड्लु भवनालु शाख मंत्री वेम्ल प्रशांत रेड्डी अन्नारु. భీమగల్ మండలం జాగిరేల్ గ్రామంలో 20 లక్షలతో హెల్త్ సబ్ సెంటర్ కు రూపాయలు 40 లక్షలతో జాగిరేల్ నుండి కుక్కల్ తాండా వరకు బీటీ రోడ్డు పునరుద్ధరణ పనులకు రూపాయలు 150 లక్షలతో కుక్కల్ నుండి భీమగల్ వయ గెస్ట్ హౌస్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే రూపాయలు 1.20 లక్షలతో కుక్కల్ నుండి దొనపల్ రోడ్డు పునరుద్ధరణ పనులకు రూపాయలు 20 లక్షలతో బెజ్జారోలో నూతన హెల్త్ సబ్ సెంటర్ భవన నిర్మాణానికి బెజ్జారో నుండి లింగాపూర్ చోటు వరకు రూపాయలు 1.20 లక్షలతో బీటీ రోడ్డు పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేశారు. వేల్పూర్ మండలం పడగల్ నుండి పోచంపల్లి వరకు రూపాయలు 90 లక్షలతో బీటీ రోడ్డు మరమ్మతుల పనులకు, లక్కోరాలో 20 లక్షలతో నూతన హెల్త్ సబ్ సెంటర్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అదే విధంగా రూపాయలు 7 కోట్లతో నూతనంగా నిర్మించిన స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ 10,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోడౌన్ ను మంత్రి ప్రారంభోత్సవం చేశారు. మంజూరు చేసుకున్నాం. అట్లనే కుప్కల్ నుంచి దోన్పాల్ మట్టుకు 160 లక్షల రూపాయలతో కొత్త రోడ్డు బ్రిడ్జ్తో పాటు వేసుకోవడానికి బ్రిడ్జ్ వేసుకోవడానికి పనులు మంజూరు చేసుకున్నాం. దాని తర్వాత ఇటు కుప్కల్ నుంచి భీమగల్ మట్టుకు కూడా ఉన్న రోడ్ని బాగు చేసుకోవడానికి 140 లక్షల రూపాయలు మంజూరు చేసుకొని అది కూడా పనులు మొదలు పెట్టుకుంటున్నాం. అట్లనే బెజ్జోరా నుంచి లింగాపూర్ మట్టుకు 160 లక్షల రూపాయలతోటి రోడ్డు వేసుకోబోతున్నాం. అట్లనే బెజ్జోరా అక్కడ కూడా ఒక హెల్త్ సబ్ సెంటర్ కోసం 20 లక్షల రూపాయలు అది కూడా పనులు మొదలు పెట్టుకుంటాం. అంటే దాదాపు ఇవాళ ఒక్కరోజే జాగిరియాలు, కుప్కలు, బెజ్జోరా, భీమగల్, లింగాపూర్ చౌట్కు వీటికి సంబంధించి 5 కోట్ల 10 లక్షల రూపాయలతో పనులు ప్రారంభం చేసుకోవడం జరుగుతూ ఉన్నది. నేను జాగిరియాల గ్రామ ప్రజలకు, కుక్కల్ గ్రామ ప్రజలకు, దోన్పాల్ గ్రామ ప్రజలకు, భీమగల్ పట్టణ ప్రజలకు, అట్లనే లింగాపూర్ చౌటు, బెజ్జోరా గ్రామ ప్రజలకు కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. ఈ గ్రామాల తరఫున నా పక్షాన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తాను. అయితే ప్రతి గ్రామంలో గ్రామం యూనిట్గా తీసుకుని ఏ గ్రామానికి ఏం అవసరం ఉన్నది, మనకున్న నిధుల దృష్ట్యా, డబ్బుల దృష్ట్యా చూసుకొని ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు కొనసాగుతూ గత 8 సంవత్సరాలుగా కేసీఆర్ గారి నాయకత్వంలోని ప్రభుత్వం ముందుకు పోతూ ఉన్నది. అయితే ఈ మధ్యలో కొన్ని పార్టీల వాళ్ళు గ్రామాల్లోకి వచ్చి ఇష్టం వచ్చిన అబద్ధాలు చెప్పి, మాయమాటలు చెప్పి పోతూ ఉన్నారు. ఒక్క రూపాయి కూడా తీసుకొస్తలేదు. నాకెట్లనైతే ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నాడో ఎంపీ గారికి కూడా, మరి ఆయనను కూడా నన్ను ఎమ్మెల్యే గెలిపించినట్టు ఎంపీ గారిని కూడా ఈ నియోజకవర్గ ప్రజలు గెలిపించారు ఎంపీగా. నాకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నట్టు ఆయనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నాడు. మరి ఇప్పుడు నేను ఇవాళ కుక్కల్ గ్రామంలో కుక్కల్ నుంచి దోన్పాల్కు 150 లక్షలు, జాగిరాల నుంచి కుక్కల్కి 40 లక్షలు, కుక్కల్ నుంచి భీమగల్కు 150 లక్షలు, దాదాపు 3-3.5 కోట్ల రూపాయలు ఇవాళ తీసుకురావడం జరిగింది. జాగిరాల్లో హెల్త్ సబ్ సెంటర్ 20 లక్షలు. నేను ఇదే సూటిగా అడుగుతున్నా, మీరు కూడా ప్రజల ఓట్లతో ఎన్నుకోబడ్డారు కదా, మీరు కూడా ఎంపీ కదా, మీకు నాకున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నట్టు మీకు ప్రధానమంత్రి అంతకంటే పెద్దోడు నరేంద్ర మోడీ ఉన్నాడు కదా, మరి మీరు కూడా నేను ఇవాళ 5 కోట్ల 10 లక్షల రూపాయలు ఈ గ్రామాలకు తీసుకొచ్చినట్టు మీరు కూడా ఒక 5 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేసి మాట్లాడాలి. మునగాడివైతే ఇష్టం వచ్చిన అబద్ధాలు మాట్లాడాడు, ఇష్టం వచ్చినట్టు తిట్టుడు, పెద్ద లేదు చిన్న లేదు ముఖ్యమంత్రిని పట్టుకొని. అమ్మాయి కవిత ఆడామే, కవిత ఆడోళ్ళని ఎట్లా సంపాదించాలని కూడా మర్యాద లేదు. ఆ ఆడమ్మాయిని తిడతావు, కేటీఆర్ని తిడతావు, ప్రజలకు మాత్రం ఒక రూపాయి పనిచేయవు. ఊరికే దేవుడి పేరు మీద, మతం పేరు మీద విద్వేషాలు రెచ్చగొట్టి మనుషుల్ని చీల్చి దాని మీద ఓట్లు దండుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం.
ఎప్పటికన్నా నేను ఒకటే వాళ్ళకి సూటిగా మీరు కూడా గ్రామాలలోకి రండి కానీ డబ్బులు తీసుకొని వచ్చి అభివృద్ధి పనులు తీసుకొని వచ్చి గ్రామాలలోకి రండి ఊరికే వచ్చి మాయ మాటలు చెప్పి అబద్ధ మాటలు చెప్పి పోతే ప్రజలు కూడా గమనిస్తున్నారు నేను ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎవరు పనులు చేసుకుంటూ గ్రామాలలోకి వస్తున్నారు ఎవరు మాయ మాటలు చెప్పి పోతా ఉన్నారు గ్రామాలలోకి వచ్చి నేను ఇంతకుముందు చెప్పినట్టే నేను ఒక ఎమ్మెల్యేగా ఎవరికైనా పేదవారు ప్రభుత్వ ఆసుపత్రులు కాక ప్రైవేట్ ఆసుపత్రులకు పోయి పేదవారికి హాస్పిటల్ ఖర్చులైతే వాళ్ళకు 50,000 ఖర్చు అయితే 10,000 20,000 నాకు ఎంత శక్తి ఉంటే అంత ముఖ్యమంత్రి కాళ్ళు పట్టుకొని సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇప్పిస్తా ఉన్నా నేను।